వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తుందో ఈ ఫోటోలు సాక్ష్యం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, మరి పశ్చిమ నియోజకవర్గంలో పనికిరాడన్న వెల్లంపల్లిని తీసుకొచ్చి ఆ వేస్ట్ ని ఇక్కడ పెట్టారో, ఆ వేస్ట్ కి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా జీ హుజూర్ అని మొత్తం పోలీసు వ్యవస్థ ఎస్కార్ట్ గా ఉండి వాలంటీర్లకి, సచివాలయ సెక్రటరీలకి కానుకలు, ఒక్కొక్క వాలంటీర్కి కుక్కరు, ఒక్కొక్క వాలంటీర్కి 10,000 నగదు, ఒక్కొక్క సెక్రటరీకి 25,000, సచివాలయ సెక్రటరీకి. ఇదే కాకుండా వీళ్లు ప్రచారంలో వీళ్ల పక్కన తిప్పుకొని ఆ ప్రచారంలో మీరు గనక వైసీపీ అభ్యర్థి ఈయనకి గనక ఓటేకపోతే మీ పెన్షన్ తీసేస్తాం, మీ ఇల్లు రిజిస్ట్రేషన్ ఆపేస్తాం, అలాగే మీకున్నటువంటి పథకాలు తీసేస్తాం అని చెప్పి ఈ విధంగా పబ్లిక్ గా బెదిరిస్తా ఉన్నారు. పత్రికల్లో వచ్చిన ఎక్కడ తగ్గట్లేదు. దీన్ని ఇవాళ ఎన్నికల కమిషన్ గారికి ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి, ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి? విజయవాడలో ఏ కళ్యాణ మండపంలో ఈ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సచివాలయ సెక్రటరీలతో సమావేశాలు పెట్టారు, దాంట్లో ఏమేమి ఇచ్చారు, విత్ ఫోటోలు వీడియోలతో సహా చూపించాం. అంటే వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఎలా అంటున్నాడో, ఎందుకు అంటున్నాడో దీని మీద అర్థమవుతా ఉంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి 10,000 ఓట్లు సెంట్రల్ నియోజకవర్గంలోకి ట్రాన్స్ఫర్ పెట్టారు. దాని మీద కూడా అధికారులతో ప్రూఫులతో సహా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ అంటే అక్టోబర్ 27 నాడు ఎలక్షన్ బిఎల్ఓస్ ఫైనల్ చేసిన ఓటర్ లిస్టులు జనవరి 22 ఇస్తే దాన్ని ఈ విధంగా మళ్లీ 10,000 ఓట్లు పెడుతున్నారంటే కొత్త ఎలా వచ్చారు, ఈ 10,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇప్పుడే రావాల్సినటువంటి ఆగత్యం ఏంటి? మినిమం కామన్ సెన్స్. ఒక ఇంట్లో 20 ఓట్లు, ఒక ఇంట్లో 40 ఓట్లు, డోర్ నెంబర్ ఒక ఫ్యామిలీలో 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కుటుంబంలో 15-20 ఓట్లు చేరుస్తూ వేల ఓట్లని వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా రాష్ట ఎన్నికల అధికారి గారికి, ప్రధాన అధికారి గారికి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్ గా దీన్ని యాక్షన్ తీసుకోండి. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉండగానే మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చాం, ఇగో మీ సచివాలయ సిబ్బంది మీ వాలంటీర్లకి కుక్కర్లో డబ్బులు పంచుతున్నారని. ఎందుకు సీజ్ చేయలేదండి? మరి రాష్ట్రంలో దాదాపు డబ్బు ఇప్పటికీ 70 కోట్లు సీజ్ చేశామని గర్వంగా చెప్పుకుంటున్నారు అధికారులు. మరి మేము అక్కడ లైవ్ లో అక్కడ జరుగుతుండగా, ఒకసారి కాదు 4 రోజుల నుంచి పలానా రోజు పలానా చోట జరుగుతుందని మేము సాక్ష్యాధారాలతో సహా చెప్పినా, కనీసం అధికారులు పట్టించుకోకపోగా పోలీసులు మళ్ళా గేటు ముందు కాపలా వీళ్ళిచ్చే డబ్బులకి కుక్కర్లకి. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. దీన్ని వెంటనే ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి కూడా ఈ ఫోటోలు, దీని కథ మొత్తం కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఏమిటిది, దీన్ని కూడా తీసుకెళ్తున్నాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం స్వేచ్ఛాయుత మార్గంలో ఓటు హక్కుని